ఈరోజు లవ్ అనగా ప్రేమ గురించి డిస్కస్ చేద్దాం. ప్రేమ చాలా పవిత్రమైనది, అది ఇది అది అని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రేమ యొక్క గొప్పతనం కానీ ప్రేమ యొక్క విశిష్టత కానీ వ్యక్తి వ్యక్తికి అతని యొక్క ఆలోచనలు బట్టి లేదా ఆమె యొక్క ఆలోచనలు బట్టి మారుతుంటుంది. రిలేటివ్ అబ్స్ట్రాక్ట్ కూడా ఈ ప్రేమలో అంతర్ముఖంగా ఉన్న ప్రేమ ఎక్కువ కాలము విజయానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. బాహ్యకరంగా బాహ్యముఖంగా వచ్చే ప్రేమ అది తాత్కాలికంగా ఉంటుంది. దాని రిజల్ట్స్ ఎంతవరకు సక్సెస్ ఇస్తాయనేది ప్రశ్నార్థకమే మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో ఈ ప్రేమ అనేది అనేక విధాలుగా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తల్లిదండ్రులు మనకు చూపించే ప్రేమ, దైవం పట్ల మనకు ప్రేమ, దేవుడికి మన పట్ల దయ ప్రేమానురాగాలు, గురువుగారికి పట్ల మనకి ఉండే ప్రేమ, గురువుగారికి విద్యార్థి పట్ల ఉండే సానుకూల భావన, విద్యార్థికి సహాయం చేయాలనే సృజనాత్మక శక్తి, అలాగే ఫ్యామిలీస్లో భార్యామర్తల మధ్య ప్రేమానురాగాలు లవ్ అని, అలాగే బంధుత్వంలో కానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలు కానీ. కానీ ఈ డిఫరెన్షియేషను, ఈ ఆలోచించే విధానము, ఈ పద్ధతులు వ్యక్తి వ్యక్తికి మారుతుంటాయి. అంతర్ముఖంగా ఉన్నప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి, అన్కండిషనల్గా ఉంటుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది, విశ్లేషించగలుగుతాం సిచ్యువేషన్ని. ఎప్పుడైతే మనము ఈ యొక్క పరిధిని అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చినా, ఈ పరిధిలో ఎక్కడైనా మిస్టేక్ జరిగినా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమ కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా ఉండొచ్చు, చాలా సందర్భాల్లో పూర్తిగా పెర్మనెంట్గా కంటిన్యూస్గా ఉండే ప్రేమ చాలా వరకు మనకి దేవుడికి సన్నిధానికి చేరడానికి, భగవంతుడు మన జీవితాన్ని సస్యశ్యామలంగా చేయడానికి మంచి అవరోధంగా ఏర్పడుతుంది, మంచి పునాదిగా ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఈ ప్రేమ యొక్క ఆలోచన కానీ, ఈ లవ్ యొక్క ఆలోచన పద్ధతి కానీ, విశ్లేషించే వ్యక్తులు కానీ, చూసే విధానంలో కానీ తాత్కాలికంగా రిజల్ట్స్ చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగచ్చు, కొన్ని సందర్భాల్లో కష్టాలు రావచ్చు. కానీ మనం ఆ టైంలో విచక్షణ జ్ఞానం కోల్పోకుండా సమయస్ఫూర్తి సద్భావనతో ఉన్నప్పుడు, అంతర్ముఖంగా ఆలోచించినప్పుడు శాంతి పెరుగుతుంది. లోకంలో సర్వే జనా సుఖినోభవంతి ఉంటుంది, అన్ని చోట్ల అందరూ సుఖ సంతోషాలుగా ఉండగలుగుతారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదు. సో ప్రేమ నిజంగా అతి తాత్కాలికమా, పెర్మనెంటా, ఏ విధంగా మనుషులు అర్థం చేసుకుంటారనేది వ్యక్తి వ్యక్తికి మారుతుంది, మనం చెప్పడం కష్టమవుతుంది. కానీ మనం ఏది ఆలోచించాలి అంటే, మన ప్రేమ స్వచ్ఛమైందా, నిష్పక్షపాతంగా ఉందా, అన్కండిషనల్గా ఉందా, అవతల వ్యక్తి రిసీవర్స్ ఎలా ఉన్నారు, స్వార్థ ప్రయోజనాలు చూస్తున్నారా అని బేరీజ్ వేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆలోచన విధానంలో పెర్ఫెక్ట్నెస్ ఉంటుంది, నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, తప్పుడు నిర్ణయాలు కావు, ఎవరికీ దీనివల్ల హాని జరగదు. ఇరుపక్షాల్లో కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, బయట సొసైటీలో కానీ, ఫ్రెండ్స్ పట్ల కానీ, దైవం పట్ల కూడా మన ప్రేమ అన్కండిషనల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు మన కష్టాల్లో సాయం చేస్తాడనేది నేను చెప్పింది కాదు, పురాణాల్లో చెప్పింది. అనేక రకాల గొప్ప మహానుభావుల జీవితాల చరిత్రల్లో వాళ్ళ జీవితాల్లో మనం విశ్లేషిస్తే నిగూఢంగా తెలిసేది ఏంటంటే, భగవంతుడు పట్ల ప్రేమ దినదినచర్యగా ఉన్నప్పుడు మనకి జీవితం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. ఏది ఆశించకుండా చేస్తామో అన్నీ మన చేతికి వస్తాయి. ఆ యొక్క సహృద భావన, ఆ యొక్క శుభసంకల్పము, ఆ యొక్క ఆలోచన విధానం మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కోరికలు కానీ, మన రిక్వైర్మెంట్స్ కానీ భగవంతుడు చూసుకుంటాడనేది, భగవంతుడు ప్రేమ కూడా ఒక విధమైన మనుషులకు అవసరం అనేది, అలాగే మనం కూడా ధనపట్టుబడి భగవంతుడి పట్ల శ్రద్ధాభక్తులతో వినయ విధేయతలతో డైలీ మన దినచర్యలో ఒక భాగంగా ప్రార్థన చేసుకున్నప్పుడు సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లో అనేక రకాల అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా దాని రీజన్స్ మనం చెప్పలేం.
ఆ వ్యక్తులు ఆ ఇన్స్టెంట్ టైంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కానీ, ఆలోచన సరళిలో తప్పు జరగడంలో కానీ కొన్ని రకాల పరిస్థితులు ఎదురయ్యి సుఖశాంతులు లేకుండా జరగచ్చు. కానీ ఈ ప్రేమ అనే విషయాన్ని అందరూ కూడా అంతర్ముఖంగా బాగా ఆలోచించినప్పుడు, ప్రోస్ అండ్ కాన్స్ చూసినప్పుడు, దానివల్ల వచ్చే మంచి చెడు ఫలితాలు చూసినప్పుడు, ఇరుపక్షాల యొక్క అభిప్రాయాలు చూసినప్పుడు, అలాగా స్వతహాగా ప్రేమ అంటే నిర్వచనం తెలిసినప్పుడు, అది అనివిచరణీయం మాట. ప్రేమ అనేది ఓపెన్గా చెప్పలేరు, అది అంతం చేసుకోలే ఉంటుంది. అందులో స్వార్థతత్వం ఉందా, లేకపోతే నిజంగా దైవ సంభూతంగా ఉందా, నిజంగా నిష్కలమైన ప్రేమతో ఉందా అని ఎవరికి వాళ్ళు ఆపోజిట్ పర్సన్తో చేసినప్పుడు కానీ, వాళ్ళు సొంతంగా చేసినప్పుడు కానీ అనాలిసిస్ చేసుకుంటే అంతా బాగుంటుంది. లోక సమస్త సుఖనో రక్ష, సమస్త లోక సుఖనో భవంతో అవుతుంది, సత్యశ్యామలంగా ఉంటుంది, శాంతిమయంగా ఉంటుంది, ప్రేమ మూలకంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ వీడియో చేసి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.